విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో కరోనా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ఈ వ్యాక్సిన్ ను 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వేసుకోవాలని అలాగే వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని డాక్టర్ సురేష్ చంద్ర తెలిపారు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ సాలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వేస్తున్నామని తెలిపారు. అనంతరం ఆయన 19 న్యూస్ తో మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా తీసుకురావాలని డాక్టర్ సురేష్ చంద్ర తెలిపారు. అలాగే ఇప్పటికీ 3000 వ్యాక్సిన్ పైగా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాయని 2900 వరకు వ్యాక్సిన్ వేశామన్నారు. వ్యాక్సిన్ మీద అపోహలు వదిలిపెట్టి కరోనా నుండి రక్షణకై తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. ఇంతవరకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని దాని వలన రోజు చాలా మంది వరకు ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి వస్తున్నారన్నారు. ప్రజలు వ్యాక్సిన్ పై అవగాహన పెంచుకోవాలని ముందు జాగ్రత్తగా కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకుంటే మంచిదన్నారు. హోమ్ ఆర్బిటర్స్ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నారు. అలాగే 60 సంవత్సరాలు పైన వరకు వేస్తాము. ఇప్పటి వరకు వేసిన వారికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా రాలేదు. అందరూ సేఫ్గా అరేంజ్ ఉన్నారు. అలాగే ఇంకా వేసుకోబోయే వారు కూడా మా కాలేజీ మెసేజ్ ఏంటంటే ఇది వేస్తే మరింత రక్షణ కోవిడ్ రాకుండా ఉండాలి. కాబట్టి అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిని సరే 3900 మాకు వచ్చాయి. అందులో 2900 వరకు కూడా మేము వేయడం జరిగిందండి డోసులు. ఇంకా ఇప్పుడు మిగతా కూడా మేము కంటిన్యూ చేస్తాం. సచివాలయం వారికి మేము షెడ్యూల్ మాకు ఆల్రెడీ వచ్చింది, ప్లాన్ చేస్తున్నాం. దాని ప్రకారం గవర్నమెంట్ తీసుకున్నాం. అంటే 40 ప్లస్ ఉన్న సర్టిఫికేట్ లేకుండా వాళ్ళకి డైరెక్ట్గా వేసి మనం రావచ్చాం. ఇక మేము సచివాలయం వారిగా మేము ఎక్కడ కూడా ఇది లేకుండా కంటిన్యూ చేస్తాం. అక్షల వరకు కూడా అక్కడ సైట్ దగ్గర ఉండాలండి. 30 నిమిషాల్లో మేము గ్యాప్ చూస్తే అబ్జర్వేషన్లో ఉండాలి. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో లేదో వాళ్ళు కూడా బయట చెప్పమని చెప్పాలి. మాకు ఇబ్బందులు ఉన్నాయో ఏం లేకపోతే 30 నిమిషాలు పంపిస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బందులు కానీ ఉంటే ఒళ్ళినప్పుడు కానీ జ్వరం కానీ ఏమైనా వచ్చినట్టయితే వారు క్లెయిమ్ పారాసెటమాల్ వేసుకొని చెప్తాం. అంటే ఈ కార్డియక్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి, కార్డియక్ సంబంధించిన హార్ట్కి సంబంధించిన ఏమైనా. సో వాడు ఏంటంటే ఆ జాగ్రత్తల కోసం అది ముందు జాగ్రత్తగా అది ఏమని చెప్తాం. పారాసెటమాల్ అయితే మేము ఎక్కువ ఉండాలని లేదు. అందుకే ఫీవర్ రావచ్చు రావచ్చు, దానిలో ఏం మార్పు లేదు ఆ షెడ్యూల్.